వెల్కమ్ టు హిట్ న్యూస్. వాస్తవ వార్తలే లక్ష్యం. ఏపీలో ఇవాళ నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పెన్షన్ల పంపిణీపై ఇన్ని రోజుల సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పుడు రెండు విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీలో వాడుకోరాదని ఎన్నికల సంఘం చెప్పడంతో సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు.